పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం అంటే భక్తి పారవశ్యానికి ప్రతీకమైన రోజుగా కోట్లాది మంది భక్తులు భావిస్తుంటారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి గోదావరి నదిలో గాని సమీపంలో గల కాల్వల్లో గాని అవకాశం లేనివారు ఇంటి వద్ద గాని స్నానమాచరించి ఆ మహాశివుడిని మనసారా కొలిస్తే చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు స్వర్గప్రాప్తి కలుగుతుందన్నది అనాదిగా వస్తున్న భక్తుల విశ్వాసం. పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లుగా వెలుగొందుతున్న తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాలలో మహాశివరాత్రి రోజున జనసంద్రాన్ని తలపిస్తాయి ద్రాక్షారామం, భీమేశ్వరుడి ఆలయం, పలివెల ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం, రాజమండ్రి ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం, ర్యాలి శివాలయం, మందపల్లి శనీశ్వరాలయం, ఇలా అన్ని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం గోదావరి తీర ప్రాంతంలో గల కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్లలో వేలాది మంది భక్తి స్నానాలను ఆచరించి సమీపంలో గల శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ మహాపరమశివుడి జన్మదినంగా భావించి శివరాత్రి నాడే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తూ శివనామస్మరణ కొనసాగిస్తారు. ఈ పవిత్రమైన రోజు ఉపవాసంతో పరమశివుడి ముందు దీపం వెలిగిస్తే ముక్తి లభిస్తుందని అందరి నమ్మకం. అందుకే ప్రతి ఏటా ఈ మహాశివరాత్రి పర్వదినం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.